जनसेन पार्टी राष्ट्र कार्यदर्शि बोड़पाटि शिवदत्त पायकरावपेट जनसेन पार्टी कार्यालय में मीडिया समावेशान एर्पाटु चेशारु। ई संदर्भंगा आयन मात्लाडुतू पायकरावपेट जनसेन पार्टी नायकुलु गड्डं बुज्जि सहाय सहकारालतो ई समावेशं एर्पाटु चेयडं जरिगिंदनि, ई समावेशं योक्क मुख्य उद्देश्यं राष्ट्र मुख्यमंत्री जगन्मोहन रेड्डी राबोये एन्निकल्लो ओटमि भयंतो जनसेन अधिनेत पवन कल्याणपै लेनिपोयिन నిందలు వేస్తూ నోరు అదుపు తప్పి మాట్లాడుతున్నారని, వైసీపీ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రజలకు మీకు అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ని తిట్టమని కాదని, ప్రజా సమస్యలు తెలుసుకొని పరిపాలన చేయడానికని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజల్లో పవన్ కళ్యాణ్పై నమ్మకం పెరగడం చూసి తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు ప్రజలు నిర్ణయించారని, పవన్ ముఖ్యమంత్రి అవడం తధ్యమని చెప్పారు। ఈరోజు భయాందోళనలో ఉన్నారు। ఏ భయం అంటే ఈ రాష్ట్రంలో ఒక ఓటమి, దారుణమైన ఓటమిని చూడబోతున్నాడు। 151 నుంచి 15 సీట్లకే పరిమితం కాబోతున్న వైసీపీ పార్టీ, ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యూహం, ఆయన ప్రతి సమస్య మీద ఈ రాష్ట్రంలో స్పందిస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని హేళన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి। వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ ప్రస్తుతం ఉన్న మంత్రి శాఖల వారు గాని మాజీ మంత్రి శాఖల వారు గాని వీళ్ళందరూ కూడా చాలా హేళన చేశారు, నవ్వుకున్నారు। ఈ రోజు ప్రజలు వైసీపీ పార్టీని చూసి హేళన చేస్తున్నారు। ఎంత దౌర్భాగ్య పరిస్థితి వైసీపీకి వచ్చిందంటే జగన్ మోహన్ రెడ్డి పాపం పసివాడు అయిపోయాడు, ఆయనకి ఏం తెలియదు అన్న స్థాయికి వచ్చేసారు। ఈ రోజు ఈ పక్క నియోజకవర్గంలోనే ఉన్నటువంటి దాడిశెట్టి రాజా గారు మన రాష్ట్రానికి రోడ్లు మరియు భవన శాఖ మంత్రులు అయ్యండి కూడా వారు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు చేసిన రోడ్లన్నీ ఏ విధంగా మనం అభివృద్ధి తీసుకొచ్చాం, ఆయన మంత్రి పదవి తీసుకున్న నాటి నుంచి ఈ రోజు వరకు చేసిన అభివృద్ధి ఏంటి, ఇవన్నీ కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి। సూచనల మేరకు దాసరి రాజా గారు కాదు మరి ఇతర మంత్రులు కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే తెలివైన వాళ్ళు అయిపోయారు। బట్టలు నొక్కం డబ్బులు వెళ్ళాయని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి పేదవాడికి ఆసుపత్రిలో ఆరోగ్యం కోసం వైద్యం అందించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో, వాటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర శ్రేయస్సు కోసం పండుగ నిలబడతారని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం। జై జయ జయ జయ।